ధ్యాన మహాతపస్సు. అనేక శాస్త్రాల అధ్యయనం వలన కాని, విచారణ చేయడం వలన కాని ఆత్మ సాక్షాత్కారం కలుగదు. సిద్ధగురు సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. పూజలు, స్తోత్రాలు, పారాయణాలు మనసును పరమాత్మలో ఐక్యం చేయించలేవు. సిద్ధగురు సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనసు పరమాత్మలు సులభంగా ఐక్యమవుతుంది. పదే పదే ఉపన్యాసములు విన్నంత మాత్రాన, దైవనామాన్ని స్మరించినంత మాత్రాన బ్రహ్మానంద పరమసుఖం సంప్రాప్తం కాదు. సిద్ధగురు సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు మాత్రమే బ్రహ్మానంద పరమసుఖం శీఘ్రంగా కలుగుతుంది. మాటలు కోటలు దాటడం కాదు, మనసును నిలకడగా నిలపాలి. శుష్క వేదాంతాన్ని వల్లించడం కాదు, జీవ బ్రహ్మైక్యం సాధించాలి. సాంప్రదాయమని ఆచారమని బడాయి పడటం కాదు, మనసును దాటి పరమాత్మగా ప్రకాశించాలి. ప్రతిరోజు అందరూ స్నానం చేస్తారు, కానీ చాలామంది ప్రతిరోజు ధ్యానం చేయరు. అందుకే అశాంతి, అలజడి. ప్రతిరోజు అందరూ భోజనం చేస్తారు, కానీ చాలామంది ప్రతిరోజు ధ్యానం చేయరు. అందుకే మనోచాంచల్యం, మనోవేదన. ప్రతిరోజు అందరూ నిద్రపోతారు, కానీ చాలామంది ధ్యానం చేయరు. అందుకే వ్యామోహం, దుఃఖం. ఈ కారణం వల్లనే లోక కళ్యాణం కోసం ధ్యానయోగ సాధకులకు, నిజ భక్తులకు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షివారు ప్రసాదించిన మహాభాగ్యం ప్రతిరోజు మహర్షివారి సన్నిధిలో ధ్యానం, సహజ శక్తిపాతం. ఆ సిద్ధేశ్వరుని కంటి చూపే శక్తిపాతం, ఆ యోగేశ్వరుడి మాటే శక్తిపాతం, ఆ యతీశ్వరుని పాటే శక్తిపాతం, ఆ మునీశ్వరుని స్పర్శయే శక్తిపాతం, ఆ జ్ఞానేశ్వరుని సన్నిధియే శక్తిపాతం. ప్రతిరోజు ఒక గంట సమయమైన సిద్ధగురు సన్నిధిలో ధ్యానం చేయండి. పరమ సుఖాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొంది జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఈ కార్యక్రమం తమ పేరు రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే. వేదిక శ్రీ రమణానంద మహర్షి ధ్యాన తపో నిలయం, ప్రగతి నగర్, హైదరాబాద్. వివరాలకు 7893335449393963778.